అటు తెలుగుదేశం పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలు చావువ రేవువ లాంటివి, ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నాయకుల ముఖ్య నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి అక్కడనే వాళ్లకు రాజకీయంగా చావు దెబ్బ తీయాలని చెప్పి అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో కుప్పం మీద దృష్టి పెట్టింది, మంగళగిరి మీద దృష్టి పెట్టింది, హిందూపురం మీద దృష్టి పెట్టినా కూడా హిందూపురంలో వైసీపీ నాయకుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకోని వరంలా కలిసి వస్తూ ఉన్నాయి. సరే కుప్పం మంగళగిరి అయితే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు సొంతము కుప్పము, మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు, నెక్స్ట్ కూడా పోటీ చేస్తా అని చెప్పి తానే పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు. వీటి వాళ్ళు మంగళగిరి మీద కూడా దృష్టి పెట్టి మొన్ననే గంజి చిరంజీవి అనే ఒక కీలకమైన టీడీపీ నాయకుడిని టీడీపీ నుంచి బయటకు తెచ్చేశారు. సో ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి ఎలాగైనా గెలవాలని చెప్పి లోకేష్ ఇంటింటికి తిరుగుతూ గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏదైనా ప్రజా వ్యతిరేకత ఉంటే దాన్ని కూడగట్టి ముందుకెళ్దామనుకుంటే సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం ఏమో ప్రతి ఇంటి దగ్గరకు మెయిల్ అనేది, ప్రతి ఇంటికి మెయిల్ అనేది అందరికీ చేస్తూ ఉంది. ఎక్కడే కూడా మాకు రాలేదు అనే పెద్ద అటువంటి కంప్లైంట్స్ అయితే రావట్లేదు. ఈ క్రమంలో లోకేష్ కొంచెం వినూత్నంగానే ఆలోచించి ప్రజలకు దగ్గర అయ్యే విధంగా అటు అన్నా క్యాంటీన్లు, ఇటు సంజీవిని వైద్య కేంద్రాల పేరుతోటి సంజీవిని ఆరోగ్య క్లినిక్, సంజీవిని ఆరోగ్య రథం, వీటితోటి ప్రజలకు చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లని సొంత నిధులతోటి డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు, అన్నం పెడుతూ ఉన్నారు. వైద్య ఆరోగ్య కేంద్రాలు, సంజీవిని వైద్య ఆరోగ్య కేంద్రాలని తన సొంత నిధులతో ఈ కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లకి బ్రహ్మాండంగా స్పందన వస్తూ ఉంది, చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. అండ్ ఈ విషయంలో డెఫినెట్లీ ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరే లేదు. 5 రూపాయలకు అన్నం తినే వాళ్ళ నోటి దగ్గర తీసేయడం ఎందుకు వీళ్ళైనా, జగన్ క్యాంటీన్ అని పెట్టేది రేట్ పోనీయండి. సో ఇప్పుడు లోకేష్ అయితే సొంత నిధులతో పెడుతూ ఉన్నారు. ఇంకా సంజీవిని ఆరోగ్య కేంద్రాలు, ఇవి కూడా ఒక 3-4 ఏర్పాటు చేసి ప్రతి ఊరికి కూడా ఈ ఆరోగ్య కేంద్రాలు వెళ్ళి ఉచితంగా వైద్యం చేయించి ఉచితంగా మందులు ఇచ్చి ఇంకేవైనా కనుక అవసరమైనా కూడా వేరే హాస్పిటల్కి రికమెండ్ చేసి ఇటువంటి పని కూడా చేస్తూ ఉన్నారు. దీనికి కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. మరొకవైపు బాలకృష్ణ గారు కూడా హిందూపురంలో ఇప్పటికే 2 సార్లు గెలిచి ఉన్నారు. అక్కడ హ్యాట్రిక్ కొట్టాలి, గెలవాలి అని చెప్పి బాలకృష్ణ గారు అనుకుంటూ ఉన్న క్రమంలో ఏమో బాలకృష్ణ గారిని అక్కడి నుంచి వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తారు అనే ఒక ప్రచారం కూడా టీడీపీలో జరుగుతూ ఉన్న వేళ మరి దీనికి విరుగుడిగా అనుకోవాలా, లేకపోతే అక్కడ హ్యాట్రిక్ కొట్టేకి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవడం కోసం అనాలా, ఎలా అయినా లేకుంటే జనానికి నిస్వార్థంగా సేవ చేసే ఉద్దేశం అనాలా, ఏదో ఒకటి కానీ బాలకృష్ణ గారు కూడా హిందూపురంలో ఒక ఆరోగ్య రథాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య రథం, ఇందులో ఒక డాక్టర్ ఉంటారు, ఒక నర్స్ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు, ఒక కంప్యూటర్ సిబ్బంది ఉంటారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు, 6 మంది వైద్య సిబ్బంది ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడైతే ఒకటి ప్రారంభిస్తున్నారు బాలకృష్ణ గారు, ఇంకా త్వరలో ఒక 3-4 ఆరోగ్య రథాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకదానికి 50 లక్షల రూపాయలు ఏమో ఖర్చు అవుతుందట. ఇవన్నీ తన నియోజకవర్గంలో ప్రతి ఊరు వెళ్తాయి, ప్రతి గ్రామం వెళ్ళి ఒక రోజు ఉంటాయి. అక్కడ 200 రకాల వైద్య పరీక్షలు చేయబోతూ ఉన్నారు. సో అక్కడే అవసరమైన టాబ్లెట్లు ఇవ్వడం కోసం ఒక ఫార్మా స్టోర్ ఒకటి రెడీ చేసిపోయి ఉన్నాయి. అందులోనే ఒక ఫార్మసిస్ట్ కూడా ఉంటాడు, అక్కడే వైద్యం చేస్తారు, మార్దర్లు ఇస్తారు, అన్ని రకాల పరీక్షలు చేస్తారు. ఇంకా ఏమైనా కనుక వేరే పెద్ద ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం అయితే వీళ్ళను అక్కడికి వాళ్ళే రిఫర్ చేస్తారు. ఎంత డబ్బులు ఏంటి అనేది కూడా మాట్లాడి తగ్గించి వీళ్ళు కోఆర్డినేట్ చేసి తగ్గించే ప్రయత్నం, చాలా మంచి కార్యక్రమమే. సరే తాను ఏ కోణంలో చేసినా కూడా ఇదైతే ఒక మంచి కార్యక్రమం. తద్వారా ఏంటి, జనాలు ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇదే క్రమంలో ఇంకొకటి ప్లస్ ఎక్కడ అవుతుంది వీళ్ళిద్దరికీ, అటు లోకేష్ గారు ఇటు బాలకృష్ణ గారికైనా, అంటే ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసింది, పిహెచ్సిలు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంతైనా ప్రభుత్వ కార్యక్రమం కదా, ఒక నెగ్లిజెన్స్ అనేది ఉండదు. ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో వీటిని ప్రారంభించినా కూడా ఈ పనిచేసే ఉద్యోగస్తులకు ఉండాలి కదా చిత్తశుద్ధి. సో నెగ్లిజెన్స్ ఉంది, దాని మీద కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇవేమి ప్రైవేట్ కార్యక్రమం కదా, ఇప్పుడు బాలకృష్ణ గారైనా లోకేష్ అయినా చేసింది,
ఇక్కడంతా చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది. సో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్ని విమర్శిస్తూ దీన్ని పొగుడుతూ ఉన్నారు. ఇది కూడా ఒకంత వీళ్ళ ఒక మైలేజ్ వచ్చే అంశమే, అందులో అయితే నోడవు. కార్యక్రమం మంచిది, వీటి విద్య సారీ వైద్యం, వైద్యము అన్నము ఈ రెండు కార్యక్రమాలతో ఇప్పుడు ఏం చేయాలి, జనాలందరికీ సంక్షేమం అందుతూ ఉంది, వాళ్ళ దగ్గర ఏమీ అంత వ్యతిరేకత కూడా ఏం లేదు, అలా అని చెప్పి ప్రజా ఉద్యమాలు అవి ఇవి చేసే పరిస్థితి లేదు. అందుకని వీళ్ళు వినూత్నంగా జనాలకు సేవ రూపంలో అయితే వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉన్నారు. సరే, రాజకీయంగా ఇది వీళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుంది అన్న దానికి కాలం సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే ప్రజలకు మంచి చేసే కార్యక్రమమే, అభినందించాల్సిందే.